పోతున్నారు. డ్యాన్స్ వేసాను చూడండి. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తే ఈ అమ్మాయి ఉంటది. ఇంకా పలసర బైక్ మీద రాను బావా అనే పాట వేసేసరికి అయితే ఇక్కడ ఉన్న జనాలందరూ మొత్తం పూనకాలు లోడింగ్ లోడింగ్ అయినట్టు ఇంకా ఊగిపోతున్నారండి. ఆ ఊపు చూడండి, వాళ్ళ ఊపు నాకు తగిలేసినట్టు ఉంది. నేను కూడా ఊపేసిన. చాలా పడతా ఉంటే మనం తిన్నుంటే సూపర్ అనమాట. ఈ సమ్మర్ లో మంచి కిక్ ఇస్తుంది అనమాట. అలాగా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. ఈ రోజు మనం కూడా డ్యాన్స్ అయితే జరిగాయి, మొత్తం చూపించేస్తాను రండి. ఆహారాన్ని అయితే మీరు చూడాలి ఎలా జరిగింది. ఫ్రెండ్స్ మనమైతే ముందుకు పోదాము, లోపలికి వెళ్దాము, లోపల ఎలా ఉంటుంది అయితే చూద్దాము. సో వైజాగ్ వాటర్ వరల్డ్ అనేసి అయితే ఉంది కదా ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పక్కన ఉంది, జనాలు ఉన్నారు. ఇక్కడ 600 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికైతే, ఇది ఎంట్రన్స్ గేట్. అక్కడ ఫుడ్ని ఆర్డర్ అలవాడు అనేసి ఉంటుంది, కానీ ఫుడ్ అయితే మీరు తీసుకెళ్ళవచ్చు వాళ్ళకి కనబడకుండా. మొత్తానికి లైన్లో నిలబడి మనం అయితే ఒక టికెట్ అయితే సాధించుకున్నాము. సో ఇప్పుడైతే టికెట్ తీసుకొని బయటకు వచ్చేద్దాం. ఫ్రెండ్స్ ఎంతో కష్టపడిన తర్వాత సినిమా టికెట్ల కోసం కొట్టుకున్నట్టు ఎక్కడైతే, సో మనం రక్తం చిందించామన్నమాట. కొంచెమైతే మనం కొద్దిగా శ్రమ పడ్డాము. మనకైతే 600 రూపాయలకి టికెట్ అయితే దొరికేసింది. లోపలికి అయితే పోదాము, ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్ గైస్, ఇంకా లేట్ అవుతుంది. డియర్ వ్యూవర్స్, మీరు కనుక ఇక్కడికి రావాలి అనుకుంటే అవుట్ సైడ్ ఫుడ్ వచ్చేసి గేట్ మీద రాసి ఉన్నారు, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అని. కానీ మీరు ఫుడ్ బయట నుంచే తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ అయితే 240 రూపాయలు చిన్న బాక్స్ లో ఒకటి ఇస్తారు. అది ఎవరికి సరిపోదు, ఒక మనిషి కూడా సరిపోదు, అంత తక్కువ ఇస్తారనమాట. కాబట్టి అడ్జస్ట్ మీద మీద తినాల్సి వస్తుంది. చాలా మంది అలాగే తిన్నారు. సో మీరైతే ఫుడ్ తెచ్చుకోండి, మై ఒపీనియన్. ఇదంతా ఫుడ్ కట్ అనమాట. బయట ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఇదంతా ఫుడ్ కోర్ట్. ఫుడ్ కోర్ట్ లో అందరూ ఫుడ్ తింటారనమాట. బట్టలు వేసుకోవాలి, స్విమ్ సూట్ వేసుకోవాలి, చిన్న డ్రాయర్ ఒకటి, చిన్న టీషర్ట్ ఒకటి ఇస్తారు, అవి వేసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. సో మన దగ్గర ఉంటే మనం వేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవాలి. 150 రూపాయలు ఎంత ఇస్తే ఇస్తారనమాట. ఫ్రెండ్స్ అయిపోయింది, డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాము. సో మన బ్యాగ్ వచ్చేసి లగేజ్ కదా, పెట్టుకోవాలి ఇక్కడెక్కడ. సో దానికోసం అయితే మనం కాలం కూడా తీసుకున్నాము. దీనికి 50 రూపీస్ పే చేయాలి సెక్యూరిటీ డిపాజిట్, అండ్ రివర్స్ వచ్చేసి మనకి 20 ఇస్తారనమాట వెళ్ళినప్పుడు, వాళ్ళ తాళం వాళ్ళకి ఇచ్చేస్తే. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసాము. లోపల నుంచి ఇంకా వాటర్ క్యాన్స్ చూడండి, పైనుంచి దొబ్బించుకోవడం. అక్కడ పైన ఉంది కదా, ఆ పై నుంచి దూకుతాము. సో ఇక్కడ కూడా వాటర్ క్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఎంజాయ్ చేద్దాం. సో మనకైతే ఒక గేదె కన్నేసినట్టు వేసినారు, ఇంకా గెంతుతాం రండి. ఎవరి గోలు వాడిది, ఇంకా తగ్గేదిలే. ఇక్కడ ఉన్న చిన్న పాపను చూడగానే నాకు చాలా ముద్దేసింది, పట్టుకుందామని చూసాను, అది రావట్లేదు. వాళ్ళ అక్క చూస్తున్నా మీద నీళ్ళేసింది, ఇంకా చాలే అనుకున్నాను. సో ఇక్కడైతే మనకు పైన వచ్చేసి పెద్ద బకెట్ ఉంది, ఆ బకెట్ లో ఫిల్ అవ్వడానికి అది 2 మినిట్స్ టైం తీసుకుంటుంది. సో అది పడేటప్పుడు మన ఎంజాయ్మెంట్ చాలా బాగుంటది అనమాట. సో ఇప్పుడు పడింది కదా, సో బాగుంది. చాలా చల్లగా వాటర్ పైన చాలా పడతా ఉంటే మనం కింద ఉంటే సూపర్ అనమాట. ఈ సమ్మర్ లో మంచి కిక్ ఇస్తుంది అనమాట. అలాగా
సో ఇక్కడైతే ఎప్పటి బాల వాడదండి మామూలు సౌండ్ లే సౌండ్ లో అందరు చిలకలు చిలకలు రామ్ చిలకలేనండి ఇవన్నీ. సో చూడండి ఇంకా వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ, వాళ్ళతో పాటు మనం కూడా వెయిట్ చేస్తున్నాము. ఇంకా చాలా కాలం తర్వాత నా పొలంలో మొలకలైతే అంటే మళ్ళీ ఒకసారి వాటర్ పడింది అనమాట అది. సో ఇక్కడైతే చాలా మంది బ్లాక్ వేసుకున్నారు, సో మనం కూడా బ్లాక్ వేసుకున్నాము. ఇంకా నలుగురితో నారాయణ అంటే ఇంకా చిన్న పెద్ద లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు చిన్నపిల్లలు అయిపోతారు. 70 సంవత్సరాల ముసలోళ్ళ నుంచి చిన్న 4 నెలల 3 నెలల పిల్లలు కూడా 2 నెలల పిల్లలు కూడా ఉన్నారనమాట. సో ఇంకా అందరు చిన్నపిల్లలే ఇక్కడికి వస్తే, ఎందుకంటే అన్ని వాటర్ గేమ్స్ ఉంటాయి, అన్ని రకాలు అందరికీ ఎంజాయ్ చేయాలనిపిస్తుంది. అలాగే మనం కూడా చాలా చాలా ఎంజాయ్ చేసాము. ఈ జారుడు బల్ల పై పెద్ద జారుడు బల్ల ఎక్కినామన్నమాట. ఇప్పుడు పెద్ద జారుడు బల్ల నుంచి అలా తలా దూకేసాం కింద, అదే జారినాం అలాగా కిందకి. సో ఈ ఎంజాయ్మెంట్ అంతా అయిపోయింది, బాగా మంచిగానే అయింది. ఇప్పుడు ఈ జారింది సరిపోదని ఇంకో పెద్దది ఒకటి పెట్టుకున్నాను రబ్బర్ మొక్క, అది ఇంకా పైకి వెళ్ళి అక్కడ నుండి జారుదాం అనుకున్నాను. సో ఇంతలో డీజే సౌండ్ వినిపించింది రెయిన్ డ్యాన్స్ దగ్గరికి, అక్కడికి వెళ్ళిపోయి ఇంకా డ్యాన్స్లు వేసుకున్నామండి. ఇంకా దీనికంటే అదే బెస్ట్ అనేసి మనం ఎక్కువ ఊపు మీద ఉంటామన్నమాట డీజే సౌండ్స్ కోసం. మరి వాస్తవానికి వీళ్ళందరూ లవ్ ఫెయిల్యూర్ ఏమో తెలియదు కానీ మై లవ్ ఇస్ గన్ పాటకి అయితే బాగా వేస్తున్నారు. ఈ రెయిన్ డ్యాన్స్ లో అయితే మన డాన్సర్లు మాత్రం అస్సలు తగ్గట్లేదండి, ప్రతి పాటకి వేసేస్తున్నారు. సో తానా తందాన నలుగురుల నారాయణ అన్నట్టు నేను కూడా ఇంకా డాన్సులు వేసేస్తున్నాను. సో అదే పనిగా ఇంకా డాన్సులు వేసుకోవడము, రెయిన్లో తడవడము, ఇంతే. రెయిన్ డ్యాన్స్ అంటారు దీన్ని, మామూలుగా ఉండదు, బేభత్సం ఉంటుంది. చూడండి ఎండ్ వరకు చూస్తే మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ లా అనిపిస్తుంది. చూడండి తప్పు లేదు. ఈ వీడియో నాకు లైక్ కొట్టండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? డౌన్ 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 అనుకుని అల్లర్జున్ గారికి అందరు చెందులేస్తున్నారు. వాళ్ళు చూస్తే నాకు ఊపి వచ్చేసింది, నన్ను చూస్తే కొంతమందికి ఊపి వచ్చేసింది. ఇంకా ఊపిలో ఊపు అనుకుంటే తోపు, మాకంటే ఎవరు లేడు అన్నట్టు డాన్సులు అయితే చేసాము, చాలా ఎంజాయ్ చేసాము అందరము. ఒక్కొక్క దగ్గర అయితే పాటకు తగ్గట్టు ఇచ్చి పడేసినాము. మందుకు చూసి చాలా మంది అవాక్ అయిపోయారు. అక్కడ ఉన్న ఆంటీలు అమ్మాయిలు బేభత్సం సృష్టించినామని చెప్పచ్చు. సో ఇంకా మీరు చూస్తూ ఉంటే ఇంకా అమ్మాయిలతో కూడా డ్యాన్సులు అయితే జరిగాయి. సో ఆ ఘోరాన్ని అయితే మీరు చూడాలి ఎలా జరిగింది ఏంటి అనేది. సో మొత్తం అయితే మస్తు ఎంజాయ్మెంట్ అయితే అయ్యింది. సో మీరు కూడా తప్పకుండా వెళ్తే అక్కడికి గొప్ప ఎంజాయ్ చేస్తారు. సో నాకు తెలిసి నెలలో 1-2 సార్లు వెళ్తే ఈ లైఫ్కి చాలు అనిపిస్తుందేమో, ఆ ఎంజాయ్మెంట్ అక్కడ దొరుకుతుందండి. ఈ పాటలు కానీ, డీజే కానీ, రెయిన్ డ్యాన్స్ కానీ, ఆ పైనుంచి జారడము, ఇదంతా ఒక ప్రపంచంలా ఉంటుంది. ఒక రోజులో ఒక ప్రపంచం అంటే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చూడండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇంకా మేతర బాయ్ ఫ్రెండ్ తూమేర గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే ఇంకా మంచి పాట అయితే వచ్చేసింది. ఆ పాటకి నలుగురితో పాటు మనం కూడా చిందులేసేసినాము. చూడండి ఇంకా ఆ డ్యాన్సు, ఆ హడావిడి మొత్తం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా పలసర బైక్ మీద రానుబావా అనే పాట వేసేసరికి అయితే ఇక్కడ ఉన్న జనాలందరూ మొత్తం పూనకాలు లోడింగ్ లోడింగ్ అయినట్టు ఇంకా ఊగిపోతున్నారండి. ఆ ఊపు చూడండి, వాళ్ళ ఊపు నాకు తగిలేసినట్టు ఉంది, నేను కూడా ఊపేసిన. Ha 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 ha!
ఈ యూపీ కుర్రలతో మనం వేసిన చిందులైతే మామలుగుంటావు. ఇక్కడ మనమైతే ఒక నేసుకున్నాం గట్టిగా, ఎట్లా చూడండి. ఇంకా స్టెప్ అయితే బాగా వేసారండి వాళ్ళు. మన ఎంజాయ్మెంట్ అయితే మనల్ని వాళ్ళు ఎంకరేజ్ చేశారు, సో వాళ్ళని నేను ఎంకరేజ్ చేశాను. సో అలా ఇంకా మలమ పెత్తాదే పెత్తా పెత్తా పెత్తాదే సాంగ్ అయితే ఇప్పుడు వేస్తారు. దాని ఎంట్రన్స్ స్టెప్లు అనమాట ఇవన్నీ. ఇంతవరకు దగ్గర నుంచి చూశారు కదా, ఇది ఓవర్ లుక్ అనమాట. సో బయట బయట నుంచి ఎలా ఉంటుంది అనేది. రెయిన్ డ్యాన్స్ స్టేజ్ ఇదే. ఇంకా మన యూపీ ఫ్రెండ్స్ వచ్చేసి మూన్ వాక్ చేద్దామన్నాడు. ఆడ నేను కలిసి చేసామన్నమాట ఈ మూన్ వాక్. ఈ పాప చూడండి, క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దుగా డ్యాన్స్ వేస్తుంటే ఇంకా నాకైతే ఎత్తుకోవాలనిపించింది. అండ్ ఈ పాపతో ఒక రెండు స్టెప్పులు అయితే వేసేద్దాం చూడండి. ఫ్రెండ్స్ ఇంకా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాను కదా, అది ఇక్కడ రివీల్ అయిపోతుంది. సో ఈ అమ్మాయిలు అడిగారు నాకు నాతో పాటు డ్యాన్స్ వేయండి మీరు అనేసి. ఇద్దరు అమ్మాయిలు బీహార్ నుంచి వచ్చారంట, వీళ్ళు డ్యాన్స్ వేసాను చూడండి. ఆ అమ్మాయితో డ్యాన్స్ వేస్తే ఈ అమ్మాయి పోతున్నారు. అయిపోయింది మన రెయిన్ డ్యాన్స్ అయితే అయిపోయింది. అమ్మాయిలతో అబ్బాయిలతో అందరితో కలిపేసామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇట్స్ టైమ్ టు స్విమ్ అనమాట. చాలా చిన్నది ఇది, కాకపోతే ఈవినింగ్ టైంలో అటు కెరటాలు పెట్టినట్టు పెడతారనమాట. చివరిలో ఉంది చూడండి అటు పక్క. సో అది చాలా ఎక్కువ వాటర్ వచ్చేసి మొత్తం గుద్దేస్తుంది అండి అటు ఇటు. ఇంకా అందులో ఆడినాం మనం, అందులో కూడా ఆడాము. సో మొత్తం చూడండి వీడియో. ఇక్కడ ఉన్న ఎర్ర సొక్క వాడు ఇటు పక్క గోడ పక్క ఉంటాడు చూడండి. ఆడైతే మన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, మంచి మంచి స్టెప్పులు వేస్తాడేమో చూస్తామేమో అనేసి. కాకపోతే మనం వేసిన స్టెప్పులకి అతను డిసప్పాయింట్ అయ్యాడు, ఇంకా చూడటం ఆపేస్తున్నాడు అనమాట. అలాగలాగా పైకి వెళ్ళి జారుకొని రావాలి అంటే సరిగ్గా మూడు ఫ్లోర్లు ఎక్కిన తర్వాత నాలుగో ఫ్లోర్లు అయితే పైనుంచి కింద వరకు జారవచ్చు అనమాట. సో ఈ హెల్ప్ తోటి అయితే మనం పైనుంచి కింద వరకు జారేస్తాము చూడండి, అది ఎలా జారుతాం అనేది. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదైతే ఈ రబ్బర్ ఉందో మనకి పట్టుకోవడానికి గ్రిప్ ఉంది కదా, అది కొంచెం పైకి పట్టుకోవాలండి. పైకి పట్టుకోకపోతే మనం ఫూల్లోకి వెళ్ళగానే తలకాయ కిందకి వెళ్ళిపోద్ది అనమాట, మునిగిపోయినట్టు అయిపోతాము. సో అది పైకి పెట్టుకుంటే మనం ఆ గోడకి వెళ్ళి గుద్దొచ్చు అనమాట దాంతో. అంటే కొద్దిగా లాంగ్లో ఫూల్లో వాటర్ పైన తేలుతాం అనమాట. సో కిందకి పెట్టేస్తే ఏంటంటే గుద్దీసినట్టు అయిపోద్ది. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ ఏ ప్రొసీజర్ ఆల్సో.
మనోడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాడు, బాయ్ చెప్పమన్నాడు కాబట్టి. సో ఇంకేంటంటే ఇదన్నమాట ఫైనల్ మనకి ఇప్పుడు వచ్చేసినాము. సో దీని తర్వాత ఇంకొక పుల్అప్స్ అయితే తీసేద్దాము, రాడ్లు మంచిగా ఉన్నాయి ఇక్కడ. సో కమన్ లెట్స్ హావ్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే వర్కౌట్ నేను చేస్తున్నానో, ఈ వర్కౌట్ చేసి నేను 6 నెలలు అయితే దాటిపోయింది. ఇట్స్ వెరీ బ్యాడ్ అనమాట. అదే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 5 o'clock అయింది, మనోడు వాచ్మెన్ పంపించేస్తున్నాడు. సో ఇక్కడ నీళ్ళందరూ ఎవరైనా తాగేస్తే నీరు తగ్గిపోతాయని పంపించేస్తున్నాడు. సో మనకు కూడా కొంచెం ఆకలేస్తుంది, అలా స్నాక్స్ తిందాం పదండి. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సముద్రంలో అలలు అయితే ఎలాగ వస్తాయో, ఇక్కడ వాటర్ మూమెంట్ వచ్చేసి అలా ఉంటుందండి. చూడండి సో ఇప్పుడైతే ఇంకా సాయంత్రం 6 గంటలు అయిపోయింది, పాటలు ఆపేసినారనమాట. సూర్యుడు కూడా అస్తమ అయిపోతున్నాడు, ఇంకా అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో మనం కూడా ఇంటికి వెళ్ళిపోవాలి. పొద్దున్నే టైము చూసుకొని 11 గంటలకు లోపలికి వెళ్ళిపోతే మనకి 600 రూపాయలు టికెట్ అని చెప్పాను కదా. ఇంకా 600కి ఇంకా లంచ్ అయితే మీరు తీసుకెళ్ళిపోండి, అలా గేట్ పైన రాసి ఉంటారు అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అనేసి. సో మీరు లంచ్ తీసుకెళ్ళిపోవడమే బెస్ట్, ఎందుకంటే అక్కడ 240 రూపాయలకి చిన్న బిర్యానీ ప్యాక్ ఒకటి ఇస్తారు డబ్బా, అది సరిపోతా లేదైతే నాకు తెలియదు. నేను ఎందుకంటే నేనైతే లంచ్ చేశాను కానీ మేము తీసుకొని వెళ్ళి చేశానమాట. సో తర్వాత బ్యాగ్లో తీసుకెళ్ళిపోండి చూడకుండా ఉంటా. తర్వాత ఇక్కడ రెయిన్ డ్యాన్స్, ఆ వాటర్ కెరటాలు అవన్నీ అంటే చాలా బాగుందనమాట లోపల. సో 600కి అయితే జస్టిఫై అయ్యింది అనుకుంటున్నాను నేనైతే. బాయ్ ఫ్రెండ్స్. వాటర్ వార్డ్లో ఇంక ఇప్పుడు వరకు అయితే అయిపోయింది మన హంగామా. ఫ్రెండ్స్ చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఇంత మునిగాం కదా వాటర్లో తేలుతూ ఆడుతూ ఆడుతూ, ఇంకా కళ్ళంతా ఎర్రగా అయిపోయి ఇంకా మంట అయితే పుట్టింది రాత్రికి, ఎందుకంటే అంత వాటర్లో బాగా ఆడుకున్నాము. సో వెళ్ళినప్పుడు అయితే ఇవి కట్ చేసేస్తున్నారు. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు బ్లాగ్ వెళ్ళిపోదాం మనం, బయటకు అయితే పోతున్నాము. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్స్ బ్లాగ్స్ కోసం అండ్ టూరిస్ట్ స్పాట్ల కోసం ఇంకా చాలా చాలా బ్లాగ్స్ అయితే చేస్తుంటాము. డిన్నా వరల్డ్ అంటే ఈ వరల్డ్ మొత్తం చుట్టేద్దాం అనుకుంటున్నాము. సో అది మీ సహకారంతోనే అవుతుందనమాట. సో అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వరల్డ్, సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.